మీ నాన్నమ్మలో నేను మా నాన్నమ్మని చూస్తాను, అందుకే నేను ఇదంతా నీకెందుకు చెప్తున్నాను. కానీ నేను మా నాన్నమ్మని ఏడుస్తుంటే ఎప్పటికీ చూడలేను. అయ్యో అమ్మమ్మ, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవడం తప్ప నేను ఇంకేం చేయగలను. నేనెప్పుడు కూడా నా కుటుంబానికి అండగా నిలబడుతూ వచ్చాను, అందరినీ సంతోషపెడుతూ ధైర్యాన్ని ఇస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఓడిపోయాను బాబు, మాకు సాయం చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు. అమ్మమ్మ ప్లీజ్ ప్లీజ్ అమ్మమ్మ, మీరు దయచేసి అలా అనకండి. అభి, నీకు మీ నాన్నమ్మ అంటే చాలా ఇష్టం కదా, ఒకవేళ మీ నాన్నమ్మకి ఏదైనా సమస్య వస్తే అది నువ్వు తట్టుకోగలవా? ఇలా చూడు బాబు, మనిషి ఎప్పుడైనా ఓడిపోతే మళ్ళీ జీవితంలో విజయం సాధించగలడు. ఒకవేళ ఈ రోజు ఈ హాల్ కూలిపోయిందంటే మళ్ళీ మేము దాన్ని ఎప్పటికీ నిలబెట్టలేము బాబు. అమ్మమ్మ మీరు ప్లీజ్, మీరు ఏడవకండి అమ్మమ్మ, ప్లీజ్ ఊరుకోండి అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ. ఏ విధంగా నేను మా నాన్నమ్మ ఏడిస్తే చూడలేను, అదే విధంగా నేను మిమ్మల్ని కూడా ఏడుస్తుంటే చూడలేను. నేను చూస్తాను మీ హాల్ని ఎవరు పడగొడతారు. నిజంగా నేను గనక మీ నాన్నమ్మని కలవకుండా ఉన్నానంటే అప్పుడు నువ్వు బాధపడటం ప్రశాంతంగా చూస్తుండేవాణ్ణి. ఏం చేస్తున్నావు? మాట్లాడుతున్నాను, అడెళ్ళు. కడుపు నిండలేదా నీకు? ఇంకా తిట్టాలా? తిట్టండి, ఎంత అనుకుంటే అంత తిట్టండి. నా వల్లే మీ చెల్లి పెళ్లి ఆగిపోయింది, తన జీవితం నాశనం అయిపోయింది అనండి. నేను మిమ్మల్ని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను అనండి. నేను అబద్ధాల కోరిని, స్వార్థపరురాల్ని, మోసగత్తని అనండి. నేనేవి మాట్లాడు, ఎందుకంటే ఈరోజు మీరు మా మ్యారేజ్ హాల్ కూలిపోకుండా కాపాడటమే కాదు, మా కుటుంబాన్ని రోడ్డును పడకుండా కాపాడారు. ఏ హాల్ అయితే మా అందరికీ జీవితాన్ని ఇచ్చిందో దాన్ని మీరు కాపాడారు. మనిద్దరికీ ఎలాంటి సంబంధమూ లేదు, మనిద్దరం ఈ పెళ్లి మనస్వార్థం కోసం చేసుకున్నాం. కానీ ఈరోజు మీరు నా కుటుంబాన్ని కాపాడారు. మీ దగ్గర 100 కారణాలుండొచ్చు నన్ను ద్వేషించటానికి, కానీ నా దగ్గర ఈరోజు ఒక్క కారణం కూడా లేదు మిమ్మల్ని తప్పు పట్టడానికి, అలాగే మిమ్మల్ని ద్వేషించడానికి కూడా. మీరు 100 నన్ను బాధ పెట్టారు, నా దగ్గర యాటిట్యూడ్ చూపించారు, కానీ ఆ 100 తప్పులు ఒకవైపు, ఈ ఒక్క సాయం ఒకవైపు. నన్ను ద్వేషించడం, నానా మాటలు అనడం మీ బలహీనత. కానీ ఈరోజు నుండి నేను ఎప్పుడూ మీ గురించి తప్పుగా ఆలోచించను. ఒకవేళ కావాలని అనుకున్నా ఆలోచించలేనేమో. మన బంధం గురించి మన తలరాతలో ఏం రాసిందో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఇక ముందు మన మధ్య ఈ బంధం ఉన్నా లేకపోయినా నా మనసులో మాత్రం ఎప్పటికీ మీ మీద గౌరవం ఉంటుంది. ఇంతవరకు నా ఉద్దేశంలో రాక్స్టార్ అభి అంత గొప్ప వ్యక్తి కాదు, కానీ ఈరోజు నా ముందు నిలబడిన వ్యక్తి ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప వ్యక్తి. నాకు తెలుసు మీరు ప్రతి క్షణం నాకు బాధ కలిగించాలని అనుకుంటారు, కానీ నేను ప్రతి బాధలోనూ మీ సుఖాన్నే కోరుకుంటాను. Again you started your maya jalam. నమ్మ ఓ డ్రామా ఆర్టిస్ట్ నువ్వు. నేను అసలు నీ కళ్ళలోకి చూడని చూడను. నీకు ఏదైనా డ్రామాలో రోల్ దొరికితే బాగుంటుంది. మీరు నన్ను ఏమన్నా నేను తప్పుగా అర్థం చేసుకోను. నా బాధల్లో ఏంటంటే మీరు ఇక్కడ జైల్లో ఉన్నందుకు. నేను ఇక్కడ బయట వెయిట్ చేస్తూ ఉంటాను. మా తల్లి ప్లీజ్, నువ్వు నా కోసం వెయిట్ చేయొద్దు. నేను నా ఫ్యాన్స్తో కలిసి ఇక్కడ పాటలు పాడుకుంటున్నాను, నువ్వు వచ్చి మొత్తం నాశనం చేసేసావు. నువ్వు నాకు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నావు కదా, అయితే ఇక్కడ ఏసీ పెట్టించు స్ప్లిట్. ఆ తర్వాత ప్లీజ్ ఇక్కడ నుంచి గెట్అవుట్ అయిపో. మేడం గారు ఇక తీసుకెళ్ళండి. మీరు జాగ్రత్త. యు ఆర్ క్రేజీ. ఓ గాడ్. సార్ కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. వెళ్తున్నావా? ఇక్కడే బయట ఎదురు చూస్తూ ఉంటాను. నా దృష్టి ఎప్పుడు మీ మీదే ఉంటుంది. కనీసం నా భర్త వైపు కన్నెత్తి చూసినా సరే నేనేం చేయగలనో నువ్వు అది ఊహించలేవు. ఎవరైనా మాట్లాడారా ప్రజ్ఞతో? తను అభిని కలిసిందా లేదా? పోలీసులు అభిని వదిలేశారు కదా అత్తయ్య. నేను ప్రజ్ఞతో ఇందాకే మాట్లాడాను సరళ. తను అభిని కలిసింది, అభి అక్కడ క్షేమంగానే ఉన్నాడు. కానీ ఒకటే సమస్య, ఈ సమయంలో మనం అభిని విడిపించడం కుదరదు.
రాత్రి అయిపోయింది, కోర్టు మూసేసి ఉంటుంది. అందుకే రేపటి వరకు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. తలరాత్ ఎంత విచిత్రమైందో కదా. అంత గొప్ప వ్యక్తి మన కారణంగా రాత్రంతా జైల్లో ఉండాల్సి వచ్చింది. మీకు గుర్తుంది కదా అత్తయ్య, ఇదే అభి కారణంగా ఒకసారి పోలీసులు ప్రజ్ఞను వదిలేశారు కూడా. అలాంటిది ఈరోజు తన మన వల్ల జైల్లో ఉన్నాడు. నాకు చాలా బాధగా ఉంది. ఎంతో మంచి అల్లుడు, మనం అతనికి ప్రతిరోజు పూజలు చేయాలత్తయ్య. కానీ నేను తననే అనుమానించాను. నేను తనను అనుమానించాను అని అతనికి తెలిస్తే అప్పుడు నా గురించి ఏమనుకుంటాడో ఏంటో అత్తయ్య. అయ్యో సరళా, ఎప్పుడు చూసినా దేనికో ఒకదానికి ఏడుస్తావు. అయినా ప్రతి విషయానికి ఇలా ఎందుకు టెన్షన్ పడతావు? చూడు, అబ్బి జైల్లో ఉన్నాడు, అందుకు బాధగా ఉంది, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ చెడ్డ విషయంలో కూడా ఓ మంచి విషయం దాగి ఉంది. అది నీకు కనిపించడం లేదా? ఎంత టెన్షన్ పడ్డావు నువ్వు అభి ప్రజ్ఞల బంధం గురించి. ఇక అభి అయితే ఒక్క నిమిషంలో ఈ విషయాన్ని ప్రూవ్ చేసేశాడు, తను ప్రజ్ఞను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది. ఎంత ఎక్కువగా అంటే కనీసం తన కుటుంబం గురించి కూడా ఆలోచించలేదు. మీరు చెప్పింది నిజమే అత్తయ్య, నా అనుమానం మొత్తం అభి ఒక్క నిమిషంలో దూరం చేసేశాడు అత్తయ్య. అసలు ఏ అల్లుడు కూడా ఇలా చేయడత్తయ్యా. ఒక్క కొడుకు మాత్రం ఇలా చేయగలడు. ఇలాంటి అల్లుడు ఎవరికైనా దొరికాడంటే కొడుకు లేని లోటు వాళ్ళకి ఎప్పటికీ ఉండదు కదత్తయ్యా. అతను కొడుకులాగా మనకొచ్చిన సమస్యల్ని దూరం చేస్తున్నాడు, అలాగే మనం కూడా అతన్ని కొడుకులాగే. ఓహో సరళా, మళ్ళీ టెన్షన్ పడుతున్నావా? మనకి హాల్ విషయంలో ఇంత పెద్ద టెన్షన్ దూరం అయిపోయింది, ఇది కూడా దూరం అవుతుంది. అయినా నువ్వేమనుకుంటున్నావు, అభి ఎవరు? తనేమైనా మామూలు మనిషా? ఎంత పెద్ద రాక్ స్టార్! ఎంత పలుకుబడి ఉంది తనకి. ఒక్క ఫోన్ చేస్తే చాలు అన్ని పనులు అయిపోతాయి, తొందరలోనే బయటకు వస్తాడు. బావగారే అక్కకి కుదరదని చెప్పారు, మరి మరెందుకు మాకు హెల్ప్ చేశారు? వాళ్ళ నానమ్మ కూడా ఇక్కడ లేరు కదా ఆవిడికి భయపడి చేయడానికి. మరి ఉన్నట్టుండి పిలుపో తొలి వలపో మై మరపో, అదిరేకుడి కన్నై నిన్ను చేరే మలుపో. నువ్వు నచ్చావన్నదిగా, నిన్ను రారమ్మన్నదిగా, వడివడిగా పరుగైపో తన ఒడిలో పడిపో. నాకు అసలు బ్యాంట్రే కాదు, నిన్ను నీ గురించి అస్సలు పట్టించుకోను. ఒకవేళ నువ్వు చావు బతుకులున్నా సరే అప్పుడు కూడా నేను నిన్ను కాపాడు. అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో కల కాదిది నిజమే అని తెలిసి. మీ దగ్గర వంద కారణాలు ఉండొచ్చు నన్ను ద్వేషించడానికి, కానీ నా దగ్గర ఈరోజు ఒక్క కారణం కూడా లేదు మిమ్మల్ని తప్పు పట్టడానికి, అలాగే మిమ్మల్ని ద్వేషించడానికి కూడా. లాగే దారమే ఎటు దాగుందో ఏమో, వెళ్ళిపోతుందలా మనసు, గాల్లో బాణమే పూవై తాకిందేమో, విరపూసిందిగా వయసు. ఒకటికి ఇంకొకటని కలిపి రెండందున్న లోకం, ఒకటేనని నమ్మేస్తుంది మెలకువలో మైకం. సత్యంతో పని లేదంటూ స్వప్నంలోనే పయనం, చీకటినే సిరివెన్నెలగా చూస్తుంది నయనం. అభి ఎక్కడున్నాడు? అభి ఎక్కడా? రండి నాతో పాటు రండి. అభి త్వరగా చూపించండి. అభి 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 అభి, ఇదంతా ఏంటి అభి? వాట్ హావ్ యూ డన్ ఫర్ యువర్ సెల్ఫ్? ఒక రాక్ స్టార్ వి ఇక్కడ జైల్లో ఇలా ఎందుకు? ఎవరి కోసం? ముందు లే అభి, యు డోంట్ డిజర్వ్ టు బి హియర్.
నీ షోలో ఎవరైతే నీకు ప్రొటెక్షన్ గా ఉంటారో ఈ రోజు వాళ్లే నిన్ను. ఇదంతా కళ్ళజోడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వల్ల జరిగింది అభి. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించావు, మా గురించి ఆలోచించావా? నిన్న ఈ పరిస్థితుల్లో చూస్తే మా పరిస్థితి ఏమవుతుంది అభి? లేకపోతే నువ్వు ఒట్టు పెట్టుకున్నావా మేమేం చెప్పినా దానికి అగేనెస్ట్ గానే చేయాలని? అలాగే ఉందన్నయ్యా, నువ్వు చేసింది ఎంత మాత్రం కరెక్ట్ కాదన్నయ్యా. నీకు ఆ కళ్ళజోడితో పెళ్లి జరిగిన దగ్గర నుంచి తన మీద పగ తీర్చుకునే రోజు ఎప్పుడు వస్తుందా అని మనం ఎదురు చూస్తున్నావు. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది, కానీ నువ్వు నువ్వేం చేస్తున్నావన్నయ్య? తనకి తన కుటుంబానికి హెల్ప్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వే చెప్పు దీనంతటిని. మమ్మల్ని ఎలా అర్థం చేసుకోమంటావు? మా అన్నయ్య ఎప్పుడు నాకు తోడుగా ఉంటాడని నేను అనుకున్నాను, కానీ మా అన్నయ్య నాకు తోడుగా లేడు. ఎవరికి తోడుగా ఉన్నాడు? నేను ఎప్పుడు నీకు తోడుగా ఉన్నాను, అలాగే ఎప్పటికీ తోడుగా ఉంటాను. కానీ నువ్వు తోడుగా ఉన్నట్టు నాకు అనిపించడం లేదన్నయ్య. అదే నిజమైతే ఇప్పుడు నువ్వు ఇక్కడ కాదు, మనం అందరం ఎక్కడికైనా వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అంత అవసరం ఏంటనయ్యా? నువ్వు వాళ్ళ కోసం శ్రేయడు తీసుకొచ్చా? ఏం అవసరం వచ్చిందన్నయ్యా చెప్పు. ఐ జస్ట్ వాంటెడ్ టు నో. ఇదంతా నేను ఆ కళ్ళజోడు కోసం చేయలేదు, ఇదంతా వాళ్ళ నాన్నమ్మ కోసం చేశాను. ఆవిడ ఏడుస్తుంటే నేను చూడలేకపోయాను, అందుకనే ఇలా. యు ఆర్ రైట్ అన్నయ్య, వాళ్ళ నాన్న మేడ్చిందని నువ్వు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చావు. నానమ్మలు చూసుకునే బాధ్యత తీసుకున్నావా నువ్వు? వాళ్ళ నాన్న మేడిస్తే అలాగే ఏడవనివ్వచ్చు కదా, దాని వల్ల నీకు నష్టం ఏంటి? నువ్వు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు కదా. నేను అలా చెయ్యలేను ఆలియా. నీకు తెలుసు కదా ఆలియా, ఎవరైనా ఏడిస్తే నేను చూడలేనని. కళ్ళజోడు ఏడ్చినా నేను పట్టించుకోను, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ తప్పేముందని నేను వాళ్ళని శిక్షించడానికి ఏం లేదు కదా. అందుకే ఆ సమయంలో నాకు ఏమనిపించిందో అదే చేశాను. నేను ఆ కళ్ళజోడు మీద పగ తీర్చుకోవడానికి కళ్ళజోడులాగా మారాలనుకోవడం లేదు. ఇంతకుముందు ఒకసారి నిన్న ఈ మాట విని ఆ కళ్ళజోడిని పెళ్లి చేసుకుని ఒక తప్పు చేశాను, మళ్ళీ నేను ఎలాంటి తప్పు చేయాలనుకోవట్లేదు. అభి ఈ రోజు వరకు ఎవరికి బాధ కలిగించలేదు, మరి వాళ్ళని మాత్రం ఎలా బాధ పెట్టగలడు? బట్ అదంతా సరే, కానీ ఇప్పుడేం చేయాలో అది ఆలోచించండి. నేను లాయర్కి ఫోన్ చేశాను, కానీ అతను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. తను ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను అతనితో మాట్లాడతాను. ఇన్ఫ్యాక్ట్ నేను అతనికి మెసేజ్ కూడా పెట్టాను. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అభి, నువ్వు ఇక్కడికి ఆ కళ్ళజోడు వల్లే వచ్చావు. నువ్వు తనకి హెల్ప్ చేసావంటే నీకు ఇలాగే చెడు జరుగుతూ ఉంటుంది. బట్ యూ డోంట్ వరీ, నేను అలా జరగనివ్వను. తను నిన్ను లోపల పెట్టించింది కదా, నేను నిన్ను బయటకు రప్పిస్తాను. ఎందుకంటే నేను నిన్ను ఇక్కడ ఈ పరిస్థితుల్లో చూడలేను. బట్ యూ హ్యావ్ టు ప్రామిస్ మీ, నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయనని. తనకి తన ఫ్యామిలీకి నువ్వు దూరంగా ఉండడానికి ట్రై చేయాలి. తనని తన ఫ్యామిలీని చూస్తే నీకు జాలి కలుగుతుంది. తను తన ఫ్యామిలీ నీకు నీ చెల్లెలికి చేసిన దానికి నువ్వు పగ తీర్చుకోవాలి. డూ యూ గెట్ దట్? అనియా, యూ జస్ట్ టేక్ కేర్. నేను రేపు ఉదయం లారీతో మాట్లాడి నిన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్తాను. అలసిపోయావు, కానీ చాలా సరదాగా అనిపించింది. సాయిబాబాని చాలా చక్కగా దర్శించుకోగలిగాము. అభి పేరు చెప్పగానే ఎంట్రీ కూడా సులభంగా దొరికింది. లేకపోతే ఇంత జనంలో నాకైతే ఊపిరాడదేమో అనిపించింది నిజంగా. ప్రజ్ఞను కూడా తీసుకురావాల్సింది కదా అక్క, తను కూడా దర్శనం చేసుకునేది కదా. ప్రజ్ఞను తీసుకొస్తే అప్పుడు అతను తనకక్కడ అభికి లైన్ వేయడానికి అవకాశం దొరుకుతుంది కదా. ఏంటి ఏమన్నావు నువ్వు? లేదు, తను ఏమంటుందంటే ప్రజ్ఞ ఇక్కడికి వచ్చిందంటే అభి కూడా తన వెనకాల ఇక్కడికి వచ్చేస్తాడు కదా. మాట్లాడకు అక్కయ్యా, తను పేరు చెప్పింది. ఏం దాస్తున్నా నా దగ్గర? లేదు, ఏం లేదక్కా. చూడండి, మీరు షిరిడీకి వచ్చి అబద్ధాలు చెప్పకూడదు, నాకు మొత్తం నిజం చెప్పాలి. ఇదిగో అక్క, నేను మొత్తం నిజం చెప్పేస్తాను, నువ్వు మాత్రం టెన్షన్ పడకూడదు. నాకేమనిపిస్తుందంటే తనుంది కదా తను అభిని వలలో వేసుకోవాలని చూస్తోంది. ఏంటి, కానీ ఇదెలా సాధ్యమవుతుంది? నేను చెప్పాను కదక్క, నాకు అలా అనిపిస్తోంది. ఇది నా భ్రమ కూడా అయ్యుండొచ్చు కదా. నీకనిపించడం కాదు, ఖచ్చితంగా ఇది నీ భ్రమ అంతే. ఈ రోజు అన్నావు, కానీ ఇక ముందు నువ్వెప్పుడు అలా అనద్దు. నా అభికి ప్రజ్ఞకి మధ్య ఎంత ప్రేముందంటే అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి ఇంకెవరూ వచ్చే అవకాశమే ఉండదు. నువ్వీరోజు నుంచి ఇలా అడ్డదిడ్డంగా ఆలోచించడం మానేసే. నేను కూడా ఇదే అన్నాను, అలా ఆలోచించద్దు నువ్వు అని. కానీ తను నా మాట వింటే కదా. ఇరికించేసావు కదా.
తండ్రి సాయిబాబా, నా పిల్లలిద్దరిని చల్లగా కాపాడు తండ్రి. వాళ్ల ప్రేమకి ఎవరి దిష్టి తగలకూడదు. కాపాడు తండ్రి. ఆలియా, ఏం చేద్దాం? లోపల అబద్ధం చెప్పావు కానీ లాయర్కి చెప్తావా లేదా? నువ్వే తను అన్నయ్య చేసిన తప్పికి కొంచెం కూడా బాధపడ్డం లేదు. తను చేసిన తప్పుని తను తెలుసుకునేంత వరకు కొద్ది రోజులు తన్ని ఇక్కడే ఉండనివ్వు. ఓకే, లెట్స్ గో దెన్. నా షూట్ కంప్లీట్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళు, నేను ట్యాక్సీలో వెళ్ళిపోతాను. ఓకే, సీ యూ. నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? నీకెందుకు? నువ్వు కాడదానివేనా? ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు నువ్వు? అభిని జైలుకి పంపించి నువ్వు ఇక్కడ కన్సర్న్ చూపించడానికి వచ్చావా? నువ్వేసే ఈ డ్రామాలను చూసి అభి మనసు మారిపోతుందని నీకు అనిపిస్తే దెన్ యూఆర్ రాంగ్. యూఆర్ జస్ట్ వెయిటింగ్ యువర్ టైం. నేను ఇప్పుడే తనని కలిసి వస్తున్నాను. ఇప్పుడు జరిగిన దానికి తన నీ మీద మరింత ద్వేషం పెంచుకున్నాడు. ఆయన మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో అది నాకు అనవసరం. కానీ నా మనసులో ఆయన మీద గౌరవం చాలా పెరిగిపోయింది. అయినా నేను ఇక్కడ ఎవరికో ఏదో చూపించాలనో ప్రూవ్ చేయాలనో కూర్చోలేదు. ఆయన నా భర్త, ఆయన గురించి వదిలే. నీకు ఇవన్నీ అర్థం కావాలంటే నువ్వు ఒకరికి భార్య అయి ఉండాలి. అందుకే నువ్వు నీ టైంని వేస్ట్ చేసుకోకు, ఇంటికి వెళ్ళి నిద్రపో. భార్య? నువ్వెప్పుడు అభికి భార్య అయ్యావు? నాకు ఆయనతో పెళ్లి జరిగినప్పటి నుంచి. పెళ్లి కాదు, ఫార్మాలిటీ అంతే. అందుకే నువ్వు ప్రతి విషయంలోనూ అభితో ఫార్మాలిటీగా ఉండాల్సి వస్తుంది. బట్ హూ కేర్స్, కూర్చో ఇక్కడ రాత్రంతా. అలాగే అభి గురించి కలలు కంటూ ఉండు, ఎందుకంటే నువ్వు కేవలం కలలో మాత్రమే తనను చూడగలవు. రియల్ లైఫ్ లో నీ గత ఏంటో నీకు తెలుసు కదా. నేను అసలు తనతో ఇలా ఎందుకు మాట్లాడాను? ఏదో నేను నిజంగానే ఆయనకి భార్యనైనట్టు. ఇంతకు ముందు తను ఎప్పుడొచ్చినా నాకు బాధ అనిపించలేదు, కానీ ఈరోజు నాకు ఎందుకు ఇలా అనిపిస్తోంది? తను నాకు సవతి, అలాగే నేను ఆయనకి భార్యని అనిపిస్తోంది. వాట్, అభి జైల్లో ఉన్నాడా? ప్రెగ్నెంట్ ఉందా? ఎప్పుడు తీసుకెళ్లారు తన్ని? అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? అది ప్రవీణ్, నిజానికి ఈ రోజు మా మ్యారేజ్ హాల్ లో ఒక పెళ్లి జరుగుతోంది. మీ అందరూ తప్పుకోవాలి. ఈ బుల్డోజర్ ఎలాగో ఈ బిల్డింగ్ ని పగలగొడుతుంది. కుంకుమ భాగ్య మ్యారేజ్ హాల్ ని నువ్వు పడగొట్టలేవు. వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం. నాకేమీ అర్థం కావడం లేదు. ఈ టైంలో నేను లాయర్కి ఫోన్ చేయాలని నాకు తెలుసు, కానీ నాకు ఏ లాయరు తెలియదు ప్రవీణ్. అందుకే నేను నీకు ఫోన్ చేశాను. ఎందుకంటే నీ మీద తప్ప నాకు ఇంకెవరి మీద నమ్మకం లేదు. ఇక్కడ నాకు అందరూ శత్రువుల్లాగే ఉన్నారు. ఎవరిని చూసినా వాళ్ళు. నేను అభికి అసలు ఏమీ కానివ్వను. నాకు ఒక లాయర్ తెలిసి నేను వెంటనే తన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వస్తాను. మీరేమీ కంగారు పడకండి, ప్లీజ్. తొందరగా తీసుకురా. టేక్ కేర్. ఈ అభి ఉన్నాడే, కోపం వస్తే తను ఏం చేస్తాడో తనకే తెలీదు. కార్పొరేటర్ మీద చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ లాయర్ మేల్కొని ఉంటే బాగుంటుంది. అభిన్ను ఆఖరిసారిగా ఎక్కడ కలిసావు? ఆ మ్యారేజ్ ఫంక్షన్లో ఇద్దరం కలిసే వెళ్ళాం, కలిసే తిరిగి వచ్చాం. కానీ ఉన్నట్టుండి అన్నయ్యకి ఏం పని గుర్తొచ్చిందేమో, తను నాతో నువ్వు ఇంటికెళ్ళు నేను వచ్చేస్తాను అన్నాడు. ఆ తర్వాత నాకు ఫోన్ కూడా చేయలేదు, ఇంటికి రాలేదు. అయితే నువ్వే ఫోన్ చేయొచ్చు కదా తనకి, ప్రాబ్లం ఏముంది? డాడ్, మీకేమనిపిస్తుంది? నేను ట్రై చేయలేదనా? 100 సార్లు ట్రై చేశాను, ఇప్పుడు మీ ముందు ట్రై చేశాను, నాట్ రీచబుల్ వస్తుంది. కానీ ఇంత రాత్రి పూట అభి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. మీరందరూ ఇంతగా ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ప్రజ్ఞని అడగొచ్చు కదా, తనకు తెలుస్తుంది కదా అభి గురించి. ప్రజ్ఞ వదిన పుట్టింట్లో ఉంది, వాళ్ళ హాల్లో ఒక ఫంక్షన్ జరుగుతోంది. తను అక్కడ కలిశాను కానీ. ఏం జరుగుతోంది ఇక్కడ? అయినా మీరందరూ ఇంతవరకు ఎందుకు నిద్రపోలేదు? అలియా, ఎలా నిద్రపోవాలి? అన్నయ్య గురించి అందరం టెన్షన్ పడుతున్నాం, అన్నయ్య ఎక్కడున్నాడు అని. ఇందక్కడి నుంచి ట్రై చేస్తాను, తన ఫోన్ అసలు కలవట్లేదు. తను నాతో ఏం చెప్పాడు అంటే, తనకి ఏదో పని. అన్నయ్య నాకు చెప్పాడు తను ఏదో పని మీద బయటకు వెళ్ళాడంటే, అలాగే తను ఎవరు డిస్టర్బ్ చేయకూడదని కూడా చెప్పాడు. అందుకని మీరు టెన్షన్ పడకుండా వెళ్ళి పడుకోండి. అలియా, నీకు తెలుసా అన్నయ్య ఎక్కడున్నాడు? నేను తనతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ఇప్పటిదాకా చెప్పింది నీకు అర్థం కాలేదా ఆకాష్? అన్నయ్య తనంతటా తానే మరీ మరీ చెప్పాడు తను ఎవరు డిస్టర్బ్ చెయ్యొద్దు అని. తను తిరిగి వచ్చిన తర్వాత నువ్వే తను అడుగు ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అని. ఇక ప్లీజ్ వెళ్ళండి, అందరూ పడుకోండి. ఏమైనా దాయాల్సిన సమయం వస్తే ఆలియా అందరి మీద ఇలా కోపంగా ఉంటుంది.
వైశాలి ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది. ప్రజ్ఞ అక్కడ, ఆలియా ఇక్కడ. ఇక అభి గురించి అసలు ఏమీ తెలియదు. ప్రవీణ్, థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. వదిన, అభి ఎలా ఉన్నాడు? ప్రస్తుతం బానే ఉన్నారు. నేను పోలీస్ ఇన్స్పెక్టర్ కి మీడియా పేరు చెప్పి బెదిరించాను. ఈ రాత్రికి ఆయన ఏమీ చెయ్యరు, కానీ అతని మీద నాకు అస్సలు నమ్మకం లేదు. వాళ్ళు ఆయన ఏం చేస్తారోనని నాకు చాలా భయం. వదిన, కంగారు పడకండి. నేను లాయర్ తో మాట్లాడాను, అతనికి అంతా చెప్పేశాను కూడా. ఐఎమ్ షూర్ అతను ఏదో ఒక దారి తప్పకుండా వెతుకుతాడు. ఏ నిమిషానైనా ఇక్కడికి రావచ్చు. అరుగు ప్రవీణ్, నేను జడ్జి గారికి ఫోన్ చేశాను, కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అర్ధరాత్రి దాటింది కదా, ఇప్పుడు ఫోన్ ఎత్తుతారని నమ్మకం లేదు. మరి ఇప్పుడు ఎలా? ఇక ఏం చేయాలన్నా రేపు ఉదయమే చేయాలి. కానీ నువ్వు నాకు చెప్పావు కదా, అభి కేవలం తన వైఫ్ మ్యారేజ్ హాల్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నించాడు అంతే. అప్పుడు ఆ కార్పొరేటర్ అభిని రెచ్చగొట్టాడు, అతన్ని కొట్టేలా చేశాడు. అవును, మొత్తం అంతా ఈవిడ కళ్ళ ముందే జరిగింది. ఈవిడ అభి వైఫ్ ప్రజ్ఞ. హలో, మీరు అభి గురించి అస్సలు కంగారు పడకండి, నేను హ్యాండిల్ చేస్తాను, యూ డోంట్ వరీ. రేపు ఉదయం 11 గంటల కల్లా నేను అన్ని పేపర్స్ రెడీ చేస్తాను. అలాగే మీరు మీ స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చేయండి. మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం నేను అభిని విడిపించేస్తాను. ప్రస్తుతం నేను పోలీసులను అడిగి వస్తాను వాళ్ళు అసలు అభి మీద ఎలాంటి ఛార్జ్ పెట్టారో అని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. నువ్వు కనుక రాలేదంటే ఏం జరిగేదో తెలియదు. వదిన, నేను రాకుండా ఎలా ఉంటాను? అభి నా చిన్ననాటి స్నేహితుడు, తను నన్ను ద్వేషించచ్చు, కానీ నాకు తనంటే ఇష్టమే కదా.